जय जवान जय किसान सीएम केसीआर सार गारु मी स्वयान दत्त ग्राम नुंचि मात्लाडुतुन्नानु ई रोजु नेनु ओकटि चिन्न विषयं चेप्पाल्सुकुंटा सार मीरु एमन्नारु జొన్నలు వెయ్యి కుర్రీ అన్నారు. ఈరోజు జొన్నలకు 5500 పోతున్నాయి సార్. రైతులము 2200 రూపాయలు చాలనుకో రైతులము. ఈరోజు జొన్నలకు 5500 పోతాయి సార్. ఎంత ఘోరం సార్ ఇది. మీరు నాకు స్పష్టంగా ఒక మాట ఇవ్వండి సార్. తెలంగాణలో బ్రోకర్ వ్యవస్థని ఎంపేస్తా అంటే అప్పుడు మీ మాట వింటాం సార్. మేము లేకుంటే మేము రైతుల మినం సార్. నేను స్పష్టంగా చెప్తున్నా నాకు పట్టుమని 24 ఏళ్ళు లేవు సార్. మీకు ఏ సైన్ ఏ అగ్రికల్చర్ సైంటిస్ట్ చెప్పినాక ఇప్పటికి అర్థమవుతలే సార్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. నేను ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలో ఇది క్రాప్ మొత్తం మిక్స్డ్ క్రాప్ ఉంటుంది సార్ ఈ తోటలని. ఏంటంటే ఒకసారి మక్క పెట్టిన తర్వాత మళ్ళీ మక్క ఎత్తే దిగుబడి రాదు సార్. అది సైంటిస్ట్లకి అగ్రికల్చర్ ఆఫీసర్లకి చెప్పండి. నేను చెప్తున్నా కదా అంటే నా దగ్గర వచ్చి నేర్చుకోమానండి. లేకుంటే ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ మక్కేస్తే మక్క రాదు. మక్క దగ్గర సోయాలా సోయా దగ్గర మక్కేలా అంటే మిక్స్డ్ క్రాప్ చేంజ్ చేస్తేనే పంట వస్తా సార్. మా ఏరియాలో కొన్ని కొన్ని ఏరియాల చుట్టుపక్కల సజ్జల సక్కలు పండుతలేవు సార్. మీరేమో పత్తి వేయమంటారు సార్. ఇప్పుడు మా గుట్టతో ఒక మా లమ్మడోళ్ళక్క పత్తి వేసింది సార్. కనీసం పత్తి కూడా ఎంపుతలేదు సార్. అంటే అంత ఘోరంగా వెళ్తా సార్ పత్తి. మేము పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళా సార్. దయచేసి మీరు ఒకటి ఆలోచించాలి. మీరు రైతు బంధు మేము చెప్పిన పంట వేస్తే రైతు బంధు ఇస్తా అంటే తప్పు సార్. చాలా తప్పు సార్. ఈరోజు నాకు మీ చాలా నమ్మకం ఉండే సార్. నిజంగా చెప్తున్నాను. మీరు చెప్పిన మాటలకి నేను రైతుగా మారడం కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి సార్. నేను నిజాం కాలేజ్ అనుకున్న విద్యార్థిని సార్ నేను. దయచేసి మా రైతులని ఆదుకోండి సార్. ఇంకోటి సార్ చిన్న విషయం ఫస్ట్ నువ్వులం కొనమన్నారు సార్. మళ్ళా మక్క పెట్టుకుందాం ముందు నువ్వులం కొనమన్నారు. ఆడ ఇంటికాడ నువ్వులు పడిపోదు ఒక్కొక్క కనీసం కొనే నేను ఆదు వెళ్ళాడు సార్. ఈ రోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. లాక్డౌన్ వల్ల ప్రతి ఊర్ల ప్రతి దుకాణాల 10 రూపాయలు ఎగ్జాంపుల్ చెప్తున్నారు సార్. ఒక 20 రూపాయల కిలో చక్కెర ఉంటాయి 30 రూపాయలు అనుకుంటారు. అదే ఇలా అదే టమాట కనీసం 10 కాదు 2 రూపాయల కిలో అడుగుతున్నారు సార్. అంటే దుకాణం కూడా మ్యానుఫ్యాక్చర్ చేసిన దానికి రేటు ఉంటుంది. మేము కష్టపడి పండించిన దానికి రేటు ఉండదు సార్. ఇది ఎంత దౌర్భాగ్యం సార్ తెలంగాణలో. కాబట్టి దయచేసి మేము దండం పెడుతున్నాం మా రైతులని మా పొట్ట ఒట్టకుండా. దయచేసి మా రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్. అలాగే దళారుల వ్యవస్థను మొత్తం చంపేస్తా అంటే చెప్తేనే అప్పుడు మీ మాట వింటాం సార్. జై జవాన్ జై కిసాన్.